Hello everyone, welcome to Bhargavi's Dietplate. Nen Sudha Bhargavi, I'm your dietitian. Manam aarogyanga undalanna mana shariramlo vyavasthalanni sakramanga pani cheyali anna carbohydrates, proteins, fats, vitamins, minerals ilanti chaala rakala poshakalu avasaram. Ivanni kuda manaki aaharam dwara ante kani chaala mandi health ki manchidani weight loss kosamani రకరకాల డిసీజెస్ కోసం ఇది మంచిది అది మంచిది అంటూ రకరకాల సప్లిమెంట్స్ వాడిస్తూ ఉంటారు. ఈ మధ్య ఇలాంటి బ్రాండ్స్ చాలా రకాల మార్కెట్లోకి వచ్చాయి. అంటే ఇలాంటి సప్లిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ మార్కెటింగ్ జిమిక్స్తోనే మీ ఆరోగ్యానికి చాలా మంచిది అంటూ ప్రచారం చేయడం వల్ల ఇలాంటి వాటన్నిటినీ కూడా ఒక హ్యాబిట్ లాగా మార్చేసుకున్నారు చాలామంది. సో ఇలాంటి అలవాటు అనేది కొన్నిసార్లు హాని కలిగించవచ్చు. దీని గురించి ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. చాలామంది ఈ సప్లిమెంట్స్ అనగానే అన్నీ న్యాచురల్వే అనుకుంటారు, కానీ ఇప్పుడు తయారయ్యే చాలా వరకు కూడా ఆర్టిఫిషియల్వే. ఒకవేళ వాటి మీద న్యాచురల్ అని మార్క్ చేసి ఉన్నా కూడా దాంట్లో ఓన్లీ 10% మాత్రమే న్యాచురల్గా ప్లాంట్స్ నుంచి తీసింది ఉంటుంది, మిగతా 90% సింథటిక్ మెటీరియల్ ఉంటుంది. అలాగే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కొన్నిసార్లు హెల్త్కి మంచి చేయొచ్చు, కానీ హెల్త్కి రిస్క్స్ తెచ్చేవి ఎక్కువ ఉంటాయి. వీటి మీద జరిగిన కొన్ని రకాల స్టడీస్ గురించి చెప్తాను. హై డోస్లో వైటమిన్ అండ్ మినరల్స్ సప్లిమెంట్స్ తీసుకున్న ఓల్డ్ ఏజ్ ఉమెన్లో డెత్ రేట్ పెరిగినట్టు కనుక్కున్నారంట. అలాగే మగవాళ్ళలో వైటమిన్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశం కూడా పెరిగిందట. కాబట్టి వీలైనంత వరకు సహసిద్ధంగా ఆహారం ద్వారా ఈ పోషకాలన్నీ అందేలాగా చూసుకోండి. వాటిలో కూడా పురుగుల మందు అవశేషాలు తక్కువగా ఉన్నాయి, లేదా ఆర్గానిక్ని ప్రిఫర్ చేయండి. అసలు మనకు సప్లిమెంట్స్ అవసరమా కాదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్గా. ఎవరు యూజ్ చేస్తున్నారు అది మనం కూడా వాడదాము అని చెప్పేసి వాడకూడదు. సరైన అసెస్మెంట్ చేసుకుని బ్లడ్ టెస్ట్ ద్వారా ఏదైనా లోపం ఉంటే ముందుగా ఫుడ్ ద్వారా ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్న తర్వాత కూడా అవ్వకపోతూ ఉంటే ఏదైతే లోపం ఉందో అది మాత్రమే వాడడం స్టార్ట్ చేయండి. అలాగే కొన్ని రకాల హెల్త్ కండిషన్స్లో ఈ సప్లిమెంట్స్ అనేవి డాక్టర్ అడ్వైజ్ లేకుండా తీసుకోకూడదు. లైక్ ఎలాగంటే ప్రెగ్నెన్సీలో, అలాగే బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు, అలాగే కొన్ని రకాల హెల్త్ కండిషన్స్లో కూడా మనం వాడే మెడిసిన్స్ ఈ సప్లిమెంట్స్తోనే కొన్నిసార్లు ఇంటర్ఫీర్ అవుతాయి. అలాంటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ అడ్వైజ్ లేకుండా అసలు వాడద్దు. ఎవరు ఈ సప్లిమెంట్స్ వాడచ్చు అంటే, అంతకుముందు కూడా చెప్పాను, ఎవరికైతే ఆహారం ద్వారా ఇలాంటి పోషకాలన్నీ కూడా తినలేని పరిస్థితి ఉంటుందో, అంటే అది ఏజ్ వల్ల కావచ్చు, కొన్నిసార్లు పళ్ళకి డెంచర్స్ అవి ఉండవు కదా, అలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వయసుతో పాటు వచ్చిన సమస్యల వల్ల, అలాగే ఏదైనా కొంచెం సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ లాంటి పేషెంట్స్, లేదా థ్రోట్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్, అట్లాంటి డైజెస్టివ్ ఇష్యూస్, ఇట్లాంటివి కొంచెం సివియర్గా ఉన్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఫుడ్ ద్వారా వెళ్ళడం కష్టమవుతుంది. అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేవి మనకి పనిచేయాలి అని అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన ఈటింగ్ ప్యాటర్న్, అంటే మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, అలాగే స్లీపింగ్ ప్యాటర్ను, స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు అవి బాగా పనిచేస్తాయి. ఈ సప్లిమెంట్స్ కంటే కూడా మన ఆహారం ద్వారా తీసుకున్న పోషకాలే మన శరీరానికి బాగా అందుతాయి. ఒకవేళ ఎప్పుడైనా వాడాల్సిన పరిస్థితి వస్తే మీకు ఏ డెఫిషియన్సీ ఉంటే దానికి రిలేటెడ్ మాత్రమే వాడండి, అంటే సింగిల్ ఇంగ్రీడియంట్ సప్లిమెంట్స్ అంటారన్నమాట. అలాగే డాక్టర్ ఎన్ని రోజులు చెప్పారో అన్ని రోజులు మాత్రమే వాడాలి. అప్పుడు వాడిన రోజులు బాగా అనిపించింది అని చెప్పి ఇంకా కంటిన్యూ చేయడం అలాంటివి చేయకూడదు డాక్టర్ అడ్వైస్ లేకుండా. చూసారు కదా, ఈ సప్లిమెంట్స్ అనేవి హెల్త్కి మంచిది కదా అని చెప్పి ఎవరి అడ్వైస్ లేకుండా వాడద్దు. మీకు నిజంగా అవసరము అనుకుంటే ఆహారం ద్వారా సహసిద్ధంగా వచ్చేలాగా ట్రై చేయండి. అది కూడా జరగని పక్షంలో డాక్టర్ అడ్వైస్ కానీ డైటీషియన్స్ అడ్వైస్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి సప్లిమెంట్స్ వాడండి. Thanks for watching Bhargavi's Dietary Plate. Stay home, stay safe.